నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా, సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి. మరొక మాట గుర్తు చేసుకుంటే, మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్ ఆత్మనిర్భర్ బేటీ బచావో బేటీ పడావో చెప్తారు. 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 స్వచ్ఛ భారత్ ఆత్మనిర్భర్ బేటీ బచావో బేటీ పడావో. లేని దేశాన్ని కలలు కనాలి. చినుకు రాలితే విత్తనమై మట్టి గుండెల్లో దూరి మొక్కై తనువంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మా. డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నా కూడా మన మీద కూడా అవ్యాజమైన నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా, సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి. మరొక మాట గుర్తు చేసుకుంటే, మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్ ఆత్మనిర్భర్ బేటీ బచావో బేటీ పడావో.